ఇప్పుడు తాడివేలు కూడా అక్కడక్కడ 1-2% సిక్కు వస్తాయి కానీ ఇంతవరకు మోర్టాలిటీ అయితే ఏమీ లేదు. సో అంటే మనం ఈ తాడివేలు ముట్టేస్తే మారుతుంది, సరే అగ్రెసివ్ ఉంటుంది, పిల్లలు తల్లిదండ్రులు భయభ్రాంతికి గురవుతున్నారు అనేది అయితే ఏమి లేదు. అంటే ఓవరాల్గా 1-2% మాత్రమే మిస్ అయిన ఒక సిండ్రోమ్ ఉంటుంది, మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్ సిండ్రోమ్స్. అలాంటి కేసులు ఏదైనా సిక్ అవ్వచ్చు కానీ మిగతా అయితే 90% 95% వరకు అసిమ్టమాటిక్గానే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, హోమ్లో ఐసోలేషన్ ఉంచవచ్చు. ఒకవేళ మైల్డ్ టు మోడరేట్ రెస్పిరేటరీ డిస్టర్బ్ ఉంటే ఇక్కడ ట్రీట్ ద ఆక్సిజన్ సపోర్ట్ ఉంది. ఆల్రెడీ మేము ఒక 20 బెడ్స్ ఐసీయూ సపోర్ట్ చేస్తున్నాము పిడియాట్రిక్స్కి. ఓటు బెడ్స్ మామూలుగా ఓటుగా మోడరేట్ ఓటుకు 200 బెడ్స్ పెట్టున్నాము. పిడియాట్రిక్ క్యాజువాలిటీ కూడా సపరేట్గా స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఎలా తాడివే కానీ పిడియాట్రిక్స్ నిజంగా అగ్రెసివ్ వచ్చినా మేము రెడీ టు ప్లాన్ ఫర్ ట్రీట్మెంట్ ఒక ప్యానల్ పిడియాట్రిక్ డాక్టర్స్ కూడా ఉన్నాము. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మొత్తం 14 మెంబర్స్ పిడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పిడియాట్రిక్స్ జీహెచ్ ఒంగోలు ఉన్నాం. సో అయితే ఎలాంటి వేవ్ వచ్చినా కానీ మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి అని ముందు పక్క ప్రాంతం ముందుగా ఉన్నాము. చిన్నపిల్లల్లో కోవిడ్ ఎలా ఉంటుంది? సో మీరు తరచుగా వింటున్నారు టీవీలో కానీ డిబేట్లో కానీ థర్డ్ వేవ్ చిన్నపిల్లలు ఎక్కువ నష్టం కలిగిస్తుందని, చాలా ఎక్కువ వ్యాప్తి చెందుతుందని వాళ్ళలో వింటుంటారు. సో వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ వేవ్లో పిల్లలకి ఎలా వచ్చిందో సెకండ్ వేవ్లో కూడా అలాగే వచ్చింది, థర్డ్ వేవ్లో కూడా అలాగే రాబోతుంది. చాలా పెరుగుతుంది, చాలా నష్టం జరుగుతుందని నమ్మకండి. 1% ఇప్పటివరకు మన దగ్గర ఉన్న డేటాతో 100 మందిలో ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే అడ్మిట్ అవుతున్నారండి హాస్పిటల్లో, 98 మందికి ఏమీ కావట్లేదు. సో అది గుర్తుపెట్టుకొని మీరు నిశ్చింతగా ఉండొచ్చు, ఎక్కువ భయభ్రాంతులకి చెందకండి.